Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ గొప్పతనాన్ని చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా? వన్ సైడ్ లవ్ దగ్గర నుంచి త్యాగాలకు సిద్ధం అనేదాక రకరకాల రూపాల్లో చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల సమయానికి ఎవరెవరితో పొత్తులు పెట్టుకుందామా అని ఉవ్విళ్ళూరుతున్నారు. ఎవరి భుజాల మీద ఎక్కి ఎన్నికల సవారీ పూర్తి చేద్దామా అని ఎగబడి నిరీక్షిస్తున్నారు. ఈ పొత్తుల ఆరాటం గురించి వైసీపీ నాయకులు ఎగతాళి చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. కానీ ఎలా రిటార్ట్ ఇవ్వాలో మాత్రం తెలియదు. వారి విమర్శలపై ఎదురుదాడి చేయడానికి ఆయన పడుతున్న పాటలు చూస్తూ ఉంటే జాలి కలుగుతోంది. మాకు పొత్తుల అవసరం లేదు, సింగిల్గానే వస్తాం అని వైసీపీ నాయకులు చెబుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఆ సంగతి వదిలేసి, మీ నాన్న పొత్తులు పెట్టుకోలేదా? అప్పట్లో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళింది కదా అనే సంగతిని ప్రస్తావిస్తున్నారు. ఇంత చవకబారు ప్రతి విమర్శ బహుశా మరొకటి ఉండకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ. వైఎస్ హయాంలో అయినా సరే అధిష్టానం నిర్ణయాలు ప్రబలంగానే ఉంటాయి. ఒకవేళ వైఎస్ నిర్ణయంతోనే పొత్తులు పెట్టుకున్నారని అనుకుందాం. అయితే ఆ పొత్తులను జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తానన్న మాటతో ఎలా పోలుస్తారు? వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో అంతకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ఉన్నదని దాని అర్థం కదా. వైఎస్ఆర్ కొడుకు తండ్రి పేరిట స్థాపించిన పార్టీని కాంగ్రెస్ కంటే బలమైన శక్తిగా, ఎవరి పొత్తులు అవసరం లేదని ధీమాగా చెప్పగలిగేంత బలీయమైన శక్తిగా రూపొందించాడనే కదా దాని భావం. ఇప్పుడు చంద్రబాబు పాత కాంగ్రెస్ పొత్తులను గుర్తు చేస్తున్నాడంటే జగన్ తండ్రి కంటే బలవంతుడిగా ఎదిగాడని ఒప్పుకున్నట్లే కదా అని పలువురు విశ్లేషిస్తున్నారు. అందుకే చంద్రబాబులో అంత ఎక్కువగా భయం కలుగుతున్నదని కూడా అంటున్నారు. సాధారణంగా పుత్రాధిచేత్ పరాజయం చాలా గొప్ప అనుభూతి అని పెద్దలు అంటారు. పుత్రుడి చేతిలో ఓడిపోవడం కూడా మధురంగానే ఉంటుందట. అంటే కొడుకు తనకంటే గొప్పవాడు కావడం తండ్రికి ఆనందం కలిగిస్తుంది. ఇప్పుడు ఆ ఆనందాన్ని అనుభూతించడానికి తండ్రి లేకపోయినా తండ్రి కంటే గొప్పవాడైన కొడుకును చూసి ఆయన అభిమానులంతా ఆనందిస్తూ ఉంటారు. చంద్రబాబు ఏదో ఒకటి అనాలి గనక మాటలు పేర్చుకుని అంటున్నారు. కానీ తన మాటల ద్వారా పరోక్షంగా తండ్రి వైఎస్ఆర్ కంటే జగన్మోహన్ రెడ్డి గొప్పగా ఎదిగినట్లు ఆయనే ఒప్పుకుంటున్నారు.